సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము యహోవా చేతిలో రాజహృదయము నీటి కాలువల వలెనున్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును ఒకడు తనకేర్పరుచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యహోవాకు ఇష్టము అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు తాలిమి లేక వానికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకొందరు భక్తిహీనులు న్యాయము చేయనుల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము గయాలితో పెద్ద ఇంట నుండుట కంటే మీదన మీదనొక మూలను నివసించుట మేలు భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును వాడు తన పొరుగువానికైనను దయతలచడు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినందును నీతిమంతుడైనవాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టునప్పుడు అంగీకరింపబడడు చాటన ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును సుఖభోగములు ఎందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును వాంఛించు వానికి ఐశ్వర్యము కలగదు నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణము విసిగించి జగడగొండు దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు విలువగల ధనమును నూనయు జ్ఞానుల ఇంటి నుండును బుద్ధిహీనుడు దాన్ని వేయపరచును నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును వాని చేతులు పనిచేయనులవు వాని ఇచ్చా వాని చంపును దినమెల్లా ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు కూట సాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును యదార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకును యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ ఎహోవా అధీనము